महालक्ष्मी हत्या केसलो पोलीसुलु दर्याप्तु वेगवंतम चेशारु डीएसपी नेतृत्वंलो दर्याप्तु कोनसागुतुंदी प्रस्तुतं डीएसपी सत्यनारायण मनतो पाटु उन्नारु मात्लाडदां सर असलु ముందు హత్య చేయడానికి ఎవరైతే నిందితుడు శ్రీనివాస్ ఉన్నాడో పక్కా ప్రణాళికతోనే అక్కడికి వచ్చారని తెలుస్తుంది ఏమంటారు ఇది అలాగే కనిపిస్తుందండి ఈ శ్రీనివాస్ అనే అతను ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ అమ్మాయి కాపురానికి వెళ్ళిన తర్వాత అతని యొక్క నిజస్వరూపం బయటపడింది అతను ఆ అమ్మాయిని మానసికంగాను శారీరకంగాను వేధించటము వాళ్ళు తల్లి అక్క కూడా సహకారం కూడా ఉందని చెప్తున్నారు వాళ్ళ బంధువులు ఇక వాళ్ళ వేధింపులు తట్టుకోలేక వచ్చేసింది ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటుంటే అక్కడప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి వేధించేవాడని చెప్తా ఉంది ఆ అమ్మాయి ఇక దువాడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది తన భర్త మీద అయితే నాకు ఇతను వద్దు అన్నప్పుడు పోలీస్ వారు కౌన్సిలింగ్ చేసినప్పుడు నాకు అతను వద్దు వీలైతే నాకు విడాకులు ఇప్పించేసేయండి అని అంటే అది కోర్టులో తీసుకోవాలమ్మని చెప్తే ఇద్దరు కూడా మ్యూచువల్ డైవర్షన్కి ఫ్యామిలీ జడ్జి కోర్టులో వాళ్ళ లాయర్ గారి ద్వారా పిటిషన్ ఫైల్ చేసుకున్నారని చెప్తున్నారు ఇంకా అమ్మాయి ఎలాగైనా తనకు విడాకులు ఇచ్చేస్తుంది తన ఉద్యోగం చేస్తుంది తనకేమో ఉద్యోగం లేదు కాబట్టి తను బ్రతకడం కష్టం తను ఎలాగో అన్యాయం అయిపోతున్నాను కాబట్టి ఈ అమ్మాయికి కూడా అన్యాయం జరగాలన్న ఉద్దేశంతో అతను ముందుగా ప్లాన్ చేసుకుని ఆ అమ్మాయిని మచ్చిక చేసి హోటల్లో తీసుకుని వెళ్ళి అతి క్రూరంగా చంపాడని దర్యాప్తులో తెలిసి వస్తుందండి సార్ శ్రీనివాస్ ఒక్కడే ఈ హత్యకు పథకం రచించడా ఇంకెవరైనా ఉన్నారా అవి దర్యాప్తులో తేల్తాయి ఇంకెవరన్నా ఉన్నారా ఏంటనేది అతన్ని త్వరగా ఇంట్రాగేషన్ చేయవలసి ఉంది అతను కూడా సూసైడ్కి అటెంప్ట్ చేశాడు అతను సమ్ ఇంజెక్షన్ చేసుకున్నట్టు ఉన్నాడు అన్కాన్షియస్లో ఉన్నాడు డ్రోజీగా ఉన్నాడు ఏమీ బయటికి మాట్లాడట్లేదు ఎక్కువగా మాట్లాడట్లేదు అతను పూర్తి కాన్షియస్గా వచ్చిన తర్వాత అతన్ని త్వరగా ఇంట్రాగేషన్ చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చిన అయిన తర్వాత దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటనేది వెరిఫై చేస్తాము అయితే రక్త బంధువులు మాత్రము ఆడబడుసు అత్తగారు వేధింపులు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం సార్ అసలు పోలీసులకి సమాచారం వచ్చిన తర్వాత తొలిత తలుపులు తీయలేదు తలుపులు పగలగొట్టి మీ సిబ్బంది లోపలికి వెళ్ళి లేకపోతే ఆయన ప్రాణాలతో కూడా ఆయన కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది ఆయన కూడా మణికట్టుని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు పోలీసులు చాకచక్యంగా తీసుకొచ్చారన్నారు ఏంటి సార్ అవి అది వాస్తవమే అండి అక్కడ పక్క రూమ్లో క్లీన్ చేస్తున్నటువంటి ఆ హోటల్లో సంబంధించినటువంటి స్వీపర్స్ వాళ్ళు చూసి మేనేజ్మెంట్కి చెప్పడం మేనేజ్మెంట్ తలుపు తట్టిన తీయపోయేటప్పటికి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే మా సిఐ గారు స్టేషన్ సిబ్బంది అంతా వెళ్ళి తలుపు తీయమన్నా సరే నేను బాత్రూంలో ఉన్నాను కొద్దిసేపు టైం పడుతుందంటే ఏం జరుగుతుందో ఏంటన్న ఆతృతతోటి డోర్ బ్రేక్ చేసుకుని లోనికి వెళ్ళేటప్పటికి అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది కొన ఊపిరితో ఉంది ఇతను కూడా బాత్రూంలో పూల్ ఆఫ్ బ్లడ్లో ఉన్నాడు ఇవి సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీస్లో ఉన్నాయి ఇది ఏమో క్లియర్గా బ్రూటల్ మర్డర్ చేసినట్టుగానే అక్కడ కత్తితో పొడిసినటువంటి ఆయుధం కూడా సీన్ నేరస్థలంలోనే ఉంది ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రాణాలు రక్షిద్దామని సిఏ గారు ఆ హోటల్ మేనేజ్మెంట్ అందరూ కూడా హాస్పిటల్కి పంపించారు అనకాపల్లి వెళ్ళేటప్పటికి ఆమె చనిపోయింది తర్వాత అక్కడ డాక్టర్ గారు ఉత్తర్వుల ప్రకారం బాడీని కేజీహెచ్కి షిఫ్ట్ చేశాం సార్ కత్తి ఒకటే స్వాధీనం చేసుకున్నారా లేకపోతే కొన్ని మత్తి ఇంజెక్షన్స్ కూడా తీసుకొచ్చాడు మద్యం కూడా సేవించే అవకాశం ఉంది కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు ఆ రూమ్లో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని కూడా మేము క్లూస్ టీమ్ ద్వారా స్వాధీనపరుచుకున్నామండి నేరస్థలన్నంతా కూడా క్లూస్ టీమ్ తోటి చెక్ చేయించి అక్కడ ఉన్నటువంటి దర్యాప్తుకు ఉపయోగపడేటటువంటి అన్ని పదార్థాలను అన్ని వస్తువుల్ని కూడా స్వాధీనం చేసుకున్నాం సార్ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నేరం రుజువైతే కనుక ఎటువంటి శిక్ష పడే అవకాశం ఇతని మీద వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి డిసీజుడు యొక్క తండ్రి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన హత్యా నేరం కింద 302 వేసామండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ కూడా వేసాము తర్వాత ఈ వేధింపులు కూడా ఉన్నవి డౌరీ వేధింపులు కూడా ఉన్నాయని చెప్తున్నారు అవి కూడా దర్యాప్తులో కొత్త సెక్షన్లు కూడా యాడ్ చేయడానికి అవకాశం ఉంది సార్ ఎంతకాలం క్రితం పెళ్ళైంది వీరిద్దరూ ఎంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు గ్యాప్ ఎప్పటి నుంచి వచ్చింది ఈమెకి పెళ్ళై సుమారు ఒక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని అంటున్నారు ఎందువల్లంటే ఇది పెద్దలు పెదిర్చినటువంటి పెళ్లి కాదు ఎక్కడో బయట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అన్నారు అవి కూడా వెరిఫై చేయవలసి ఉంది 2 నెలలు అయితే మాత్రం ఈ అమ్మాయి కాపురం చేసింది కాపురం చేసిన ప్లేస్ అత్తవారి ఇంటి దగ్గరికి వెళ్ళింది అక్కడ కూడా కొంచెం విచారించవలసి ఉంది 2 నెలలు ఉన్న తర్వాత ఇంక వీళ్ళ బాధలు తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసిందని తల్లిదండ్రులు చెప్తున్నారు ఇది మొత్తం మీద అయితే కేసు దర్యాప్తు చేసి అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి కత్తితో పాటు రూమ్లో ఏవైతే సామాగ్రి ఉందో ఆ సామాగ్రిని అంతా కూడా సీజ్ చేయడం జరిగింది ఆ హత్య ప్రయత్నం హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి డిఎస్పీ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ పర్వాడ సబ్ డివిజన్ నుంచి